అధికారంలో ఉన్నప్పుడు ప్రతివాద మాటలు చెప్పిన వాళ్ళందరూ కూడా చేసినవన్నీ వెదవ పనులే. ఇప్పుడు తాజాగా గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి విడుదల రజని చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక స్ట్రోన్ కస్టర్ ఏదైతే స్ట్రోన్ కస్టర్ ఉందో ఆ సంస్థ ఆ యజమానుల్ని బెదిరించి 2.2 కోట్ల రూపాయలను బలవంతంగా వసూలు చేశారని చెప్పి తాజాగా నిన్న హోంమంత్రి అనితకి అయితే ఆ క్రషర్ యజమానులే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అసలు విషయాల్లోకి వెళితే ఆ వాస్తవానికి ఏంటంటే ఈ విషయానికి సంబంధించి విడుదల రజని మాట వినలేదు, వాళ్ళు అడిగినంత ఇవ్వలేదని చెప్పి విజిలెన్స్ ఎస్పీని కూడా రంగంలో దింపారు. విజిలెన్స్ ఎస్పీని అక్కడికి పంపి నిందులో అవకతవకలు ఉన్నాయి, మీరు ఈటికి పాల్పడ్డారు, 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు మీకు జరిమానా విధించాలి, మీరు విడుదల రజనీతో మాట్లాడుకుని సెటిల్ చేసుకోకపోతే జరిమానా తప్పదని చెప్పి విజిలెన్స్ ఎస్పీ కూడా బెదిరించాడట. దీంతో గత్యంతరం లేక 2-3 సార్లు విజిలెన్స్ రజనీని వాళ్ళ పిఏని కలిసి చివరికి విడుదల రజని మరిది గోపిని కలిసి 2.2 కోట్ల రూపాయలు అయితే డబ్బులు ఇచ్చి దీన్ని అయితే సెటిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్లే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో మా నుంచి బెదిరించి లంచం వసూలు చేశారు, గత్యంతరం లేని పరిస్థితుల్లో మూతపడకుండా ఉండడం కోసం మేము ఇచ్చాం, దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, పైగా మాకు ప్రాణహాని ఉంది, ఈ విషయాన్ని మేము బయట పెట్టాం కాబట్టి మమ్మల్ని ఏదైనా చేయొచ్చు, విడుదల రజని అలాగే ఆ విడుదల రజని మనుషులు మమ్మల్ని ఏదైనా చేయొచ్చు కాబట్టి మాకు రక్షణ కల్పించాలని చెప్పి ఆ హోంమంత్రి అనితను కలవడంతో విడుదల రజని భాగవతం అయితే బయటకు వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్ట్రోన్ కషర్ వీళ్ళు మొత్తంగా 3రో 4రో భాగస్వామ్యంగా ఏర్పడి దీని స్ట్రోన్ కషర్ను అయితే 2010లోనే ఏర్పాటు చేసుకున్నారు, అప్పటి నుంచి కూడా జరుగుతుంది. అయితే విడుదల రజని గెలిచిన తర్వాత ఈ స్ట్రోన్ కషర్ యజమానులు వెళ్ళి ఎమ్మెల్యేని కలవాల, కలవకపోతే కొంతకాలానికి పిఏని పంపి ఆ స్ట్రోన్ కషర్ దగ్గరికి పంపి మీరు ఒకసారి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవాలి అంటే సరే అని చెప్పి వెళ్ళి కలిశారంట. కలిస్తే అప్పుడే అందంట విడుదల రజని ఏమని, నేను గెలిచిన రోజులైనా మీరు వచ్చి కలవలేదేంటని అడిగిందంట. సరే వీళ్ళేం సమాధానం చెప్పారో అది మనకు తెలియదు, కానీ అయిపోయిన తర్వాత మీ స్ట్రోన్ కషర్ నడవాలి అంటే కొంత లంచం ఇచ్చుకోవాలి, పిఏతో మాట్లాడండి, పిఏ చెప్తాడు మొత్తం అని చెప్పి పిఏతో మాట్లాడమంటే పిఏ 5 కోట్ల రూపాయలు ఇస్తే మీ స్ట్రోన్ కషర్ జోలికి ఎవరు రాకుండా మేడం చూసుకుంటారు, మీరు 5 కోట్ల రూపాయలు అరేంజ్ చేసుకుని తీసుకొచ్చేయండి అని చెప్పి పిఏ చెప్పాడంట. పిఏ చెప్తే 5 కోట్ల రూపాయలు మేము తెచ్చి ఎక్కడ ఇస్తాం, మాకు అంత లాభాలే అంత స్థాయిలో లేవు కదా, మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే మరొక్కసారి పిఏ వెళ్ళాడంట. అయినప్పటికీ కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి విజిలెన్స్ ఎస్పీ జాషువాని రంగంలో దింపితే జాషువా వాస్తవంగా 2 సార్లు ఆఫీస్కి వెళ్ళాడు. ఒకసారి 2020 సెప్టెంబర్ 9న వాళ్ళ పిఏఎల్ కలిశాడు, తర్వాత జాషువా కూడా మీ అంతు చూస్తామని చెప్పారు. సెప్టెంబర్ 11న విజిలెన్స్ ఎస్పీ జాషువా తన సిబ్బందితో వెళ్ళి మీరు ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి, 50 కోట్ల రూపాయలు ఫైన్ విధించాలని చెప్పి 2020 సెప్టెంబర్ 11న వెళితే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మాకు కొద్దిగా సమయం కావాలి మేము మాట్లాడుకుంటాం అన్నారంట. అప్పుడే చెప్పారంటే వెళ్ళి మాట్లాడుకోవాలని. సరే మళ్ళీ వీళ్ళు వెంటనే ఎప్పుడైతే విజిలెన్స్ అధికారులు వచ్చారో మళ్ళీ పిఏ దగ్గరికి పరుగులు పెడితే పిఏ ఏమన్నారంటే విడుదల రజని మరిది గోపి గారితో మీరు మాట్లాడుకోండి వెళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. ఈసారి పిఏ ఏం చేశారంటే గోపి మీద పడేశాడు. ఆ గోపి అంటే ఎవరు, విడుదల రజని మరిది. సో ఆయన మీద పడైతే వీళ్ళందరూ కలిసి గోపి దగ్గరికి వెళ్ళారంట. సరే ఆయన ఏదో చెప్పాడు, వీళ్ళు ఏదో విన్నారు, మొత్తానికి అప్పుడు కూడా కొద్దిగా సమయం ఆలస్యం అవుతే 2021 మార్చి నెలలో మరొకసారి జాషువా ఏం చేశాడంటే మీది తేలిందా లేదా, మీరు గోపి గారితో సెటిల్ చేసుకున్నారా లేదా, లేకపోతే కేసు ఫైల్ చేయాలి ఫైన్ వేయాలి, ఏ విషయం తేల్చి చెప్పండి అంటే ఇక తప్పని పరిస్థితుల్లో ఆ గోపి గారితో ఒక ఒప్పందం చేసుకుంటే 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి లంచం, 10 లక్షల రూపాయలు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువాకు లంచం, మరొక 10 లక్షల రూపాయలు విడుదల రజని మరిది గోపికి లంచం, మొత్తంగా 2.20 కోట్ల రూపాయలు మీరు తీసుకురావాలి అని చెప్పి ఆ గోపి చెబితే, గోపి అంటే విడుదల రజని మరిది చెబితే ఇక తప్పని పరిస్థితుల్లో యజమానులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని 2.2 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. అయితే యజమానులు ఒకటి చెప్పారంట, మేము కావాలంటే వాటా ఇస్తాం కానీ కావాలంటే మా క్రషర్లో వాటా తీసుకోండి, అంత మొత్తం మాకు అంత లాభాలే అసలు లేవు, వాస్తవానికి మేము ఎక్కడ తెచ్చి కట్టేదంటే మాకు వాటాలు వద్దు ఏమొద్దు, మాకు డబ్బులే కావాలి, మేడం గారికి డబ్బులే కావాలంటని చెప్పి పిఏ చెప్పాడంట, విడుదల రజని పిఏ చెప్పాడంట. సో ఇలాగా అంటే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా, అంటే మన వెలుగులోకి వచ్చింది 1-2 మాత్రమే, ఇలా వెలుగులోకి రానివి అనేక రకాలు ఉన్నాయి. దీని మీద అప్పట్లోనే కొద్దిగా గుసగుసలు వచ్చినా కానీ ఎవరో పట్టించుకోలేక విడుదల రజని పిఏ పేరు ఏంటంటే
దొడ్డా రామకృష్ణ, విడుదల రజని పిఏ దొడ్డా రామకృష్ణ అంటే ఈ లంచం వ్యవహారం డైరెక్ట్ గా విడుదల రజని ఫస్ట్ చెప్పింది, మీరు సంస్థ నడవాలంటే నాకు ఇవ్వాలి, మా పిఏని కలవండి, ఎంత ఇవ్వాలంటే చెప్తాడు అంది. పిఏ ఏమో దొడ్డా రామకృష్ణ 5 కోట్లు అడిగితే వీళ్ళు ఇవ్వలేక కొంతకాలం కాముగా ఉంటే ఆహా వీళ్ళ పరిస్థితి ఎట్టా ఉందా అని చెప్పి ఆల్రెడీ పిఏ 2వసారి అక్కడికి వెళ్ళి బెదిరించాడంట. మీకు చెప్పి చాలా రోజులైంది, ఇప్పటి వరకు మళ్ళీ కంటికి కనపడలేదు, సరే మీ పని ఎలా ఉందో, మీరు ఎలా క్రషర్ నడుపుతారో నేను చూస్తానని చెప్పి పిఏ అరిచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన వెంటనే ఎవరు వచ్చారు, విజిలెన్స్ ఎస్పీ జాషువా వచ్చాడు. వచ్చి 50 కోట్ల రూపాయలు మీకు ఫైన్ పడద్దని చెప్పి బెదిరించాడట. బెదిరిస్తే మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ పిఏ దగ్గరికి వెళ్తే మళ్ళీ 5 కోట్లు ఇమ్మంటే అబ్బే అంత ఇవ్వలేమని చెప్పి చివరికి విడుదల రజని మరిది దగ్గర ఈ బేరాన్ని తెగ్గొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటారంటే ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఈ బాలాజీ ఆ స్ట్రోన్ కష్టం వ్యాపార సంస్థ యజమానులు ఏమంటారంటే, మేము ఇచ్చిన డబ్బును తిరిగి మాకు ఇప్పించండి, అలాగే మేము ఈ విషయం బయట పెట్టాం కాబట్టి వారి నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది కాబట్టి మమ్మల్ని రక్షించండి అంటున్నారు. దీంతో ఎప్పుడైతే ఈ విడుదల రజని లంచం వ్యవహారం బయటకు వచ్చిందో దీంతో చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. విడుదల రజని గతంలో మేము ఆ విషయానికి అంత ఇచ్చాం, ఈ విషయానికి ఎంత ఇచ్చాం, వీళ్ళు శుద్ధపోస మాటలు మాట్లాడతారు. వీళ్ళు తీసుకునే లంచాలు ఏమీ వదిలిపెట్టలేదు, ప్రజలను రాబందుల్లాగా పీడించుకు తిన్నారు. పైకేమో సోషల్ మీడియా స్టార్ లాగా కనపడే అసలు ఏమి ఎరగని ఇదిలాగా కనపడే విడుదల రజని వెనక జరుగుతున్నటువంటి అవినీతి పోగోతం ఇది. ఒక స్ట్రోన్ కల్చర్ దగ్గరే మీరు 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అంటే ఇక ఇతరుల దగ్గర ఎంత లంచం తీసుకుని ఉంటారు, ఈ 5 ఏళ్లలో ఎంత లంచం తీసుకుని ఉంటారు, మీరు మంత్రిగా ఉన్న 2.5 ఏళ్లలో ఎంత లంచం తీసుకుని ఉంటారు. అంటే ప్రజల దగ్గర లంచాలు తీసుకుని మీరు ప్రజలకు మంచి చేస్తున్నట్టు డ్రామాలు కొట్టారు. ఈరోజు విడుదల రజని వ్యవహారం ఆ స్ట్రోన్ కష్ట యజమానులు బయటకు వచ్చారు కాబట్టి తెలిసింది, లేకపోతే తెలియదుగా. విచిత్రం ఏంటంటే జాషువా ఎస్పీ, విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా కూడా బలి తగ్గించి మీరు విడుదల రజనీతో మీరు డీల్ కుదుర్చుకోండి అని చెప్పి ఏకంగా ఒక ఎస్పీ చెప్పే పరిస్థితి. వాస్తవానికి వాళ్ళు ఏదైనా బెదిరిస్తే ఈళ్ళ దగ్గరికి వెళ్తే ఈళ్ళు ఏదన్నా మేము సహాయం చేస్తామని చెప్పి చెప్పాలా, వాస్తవానికి విడుదల రజని పిఏ మీద విడుదల రజని మీద కేసు బుక్ చేయాలా, కానీ మీరు వెళ్ళిపోయి వాళ్ళతో వాటాలు తేల్చుకుని వస్తారా లేదా, లేకపోతే 50 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాను నేను అని బెదిరించటం. దాంతో 50 కోట్ల రూపాయలు ఫైన్ అంటే ఎవరికైనా భయమే కదా, ఇప్పుడు నడిచే సంస్థ ఆగిపోతే దాని మీద అందరూ ఆధారపడిన వాళ్ళు ఏం చేయాలి, ఇప్పటి వరకు వీళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోవాలి. దీంతో అంత ఇవ్వలేమని చెప్పి 2.2 కోట్ల రూపాయలకి ఆ డీల్ కుదుర్చుకున్నారు. ఈ మొత్తం నడిపినటువంటి గుర్రం జాషువా, ఈ మొత్తం నడిపినటువంటి ఎస్పీ జాషువాకు కూడా 10 లక్షల రూపాయలు లంచం. ఇలాగ అధికారులు నాయకులు పిఏలు అని తేడా లేకుండా అందరూ లంచాలకి అలవాటు పడ్డారు. వైసీపీ హయాం మొత్తం కూడా అవినీతి కోపంగా మారింది. వైసీపీ నేతలు గతంలో ప్రతి ఒక్కరూ దారుణమైన అవినీతి, అటు అంబటి దగ్గర తీసుకున్నా, అంబటి కూడా ఏమైంది, ఎవరో చనిపోయిన వారికి వచ్చినటువంటి చెక్కులో లంచం అడిగాడు. తర్వాత రోజా ఏం చేసింది, ఎవరికో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని చెప్పి లంచాలు తీసుకుంది. అలాగే టీటీడీ దర్శనాల పేరుతో వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విడుదల రజని ఏమో స్టోన్ కష్ట యజమానుల దగ్గర లంచాలు వసూలు చేసింది. ఇలా ఎవరి పేరు చెప్పినా అవినీతి మయమే, అవినీతి మురుకు కోపంలో గురుకుపోయారు. ఇలాంటి వాళ్ళను ప్రజలేమి పెంచోలేం కాదు, ప్రజలు ఎందుకు ఓడించారని, ఎందుకు దారుణంగా ఓడించి మూలను కూర్చోబెట్టారు అంటే ఇలా భారీగా అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి ప్రజలు వీళ్ళు ఈరోజు పదవులు కాళ్ళని దూరంగా పెట్టారు. మొత్తంగా ఆ దీన్ని అయితే హోమ్ మినిస్టర్ అయితే సీరియస్గా తీసుకుని ఆ విచారణ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఆ ఎస్పీ జాషువాతో పాటు ఇతర ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. విడుదల రజని మీద డైరెక్ట్గా కంప్లైంట్ వచ్చింది కాబట్టి విడుదల రజని పాత్ర మీద కూడా విచారణ చేయాలి. ఏ రూపంలో, వాస్తవానికి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ ఇచ్చారంటే గోపి ఇంట్లోనే ఇచ్చారు విడుదల రజని మరిది, ఆ గోపి ఇంట్లోనే ఈ డబ్బులు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనక ఉన్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హోంమంత్రి గారు కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.